वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु मम तूर्पु गोदावरी जिला तुनी नियोजकवर्गम कोटनंदूर मंडलंलो केए मल्लवरम अग्रहारंलो ग्रामाल्लो वैसीपी प्रभुत्व अराचकालपै प्रचारं चेपट्टिन तेलुगुदेशं इंचार्ज यनमल कृष्णुडु मात्लाडुतू वैसीपी पालनलो अभिवृद्धि शून्यमनि रैतांगानि परिश्रमलनु गवर्नमेंट आफीसुनु भ्रष्टु पट्टिंचिन घनत जगन्मोहन रेड्डिनि वैसीपी पालनकु प्रजलु विसुगुचेंदि उन्नारनि तेलुगुदेशं पार्टी वैपु आकर्षितुलवुतुन्नारनि अन्नारु ఇక ఓటిఎస్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గాడి రాజాబాబు, షేక్ జానీ, అంకమరెడ్డి రమేష్, పోతల సూరిబాబు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ రోజున ఇటి రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు కూడా ఓటిఎస్ అనే పార్టీ పేరు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు లాగేయడానికి ఏసార్ ఎక్కువ పత్రం పెట్టుకుంటాయి. దీనికి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు గారు రేపు అధికారంలోకి వస్తే ఎవరు కూడా డబ్బులు కట్టుకుని ఉండడం అందరూ జరుగుతారు సాయంత్రం అక్కడ మైక్ తేవకాలను మైక్ నేను చెప్తాం. ఫియో అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. ఓ పది కుర్చీలు ఓ ఉత్సరం పది కుర్చీలు రోడ్లో రోడ్ మీద వేసేసి వేసారు. అక్కడ ప్రజలకి ఎక్కడ చేస్తారో ఏదో చెప్పలు చూసుకొని మన నాలుగు నాలుగు మాటలు చెప్పేసారు. మన వాళ్ళు ఎక్కడ ఈ ప్రభుత్వం యొక్క విధానం చూస్తే ప్రతి దగ్గర బాగా ఎదురైతుంది పార్టీ మీద. మరి చంద్రబాబు నాయుడు గారు రావాలా, ఈ జగన్ ఒకసారి వేసాం మాస్కోయం అనేది కూడా ప్రతి గ్రామంలో మీ అంత ఎల్లి దగ్గర ప్రతి దగ్గర కూడా బాగా ఎదురైతుంది. ఇది కాకుండా కొన్ని గ్రామాల్లో ఈ కోటనగర్ గ్రామాల్లో కూడా ఇతరులు కూడా మన పార్టీలోకి కళ్ళకి సిద్ధంగా ఉన్నారు. పండుగ పోయే చాలామంది మా మండలంలో కూడా పండుగ పోయి పెడదాం అనుకున్నాం. ఏదైనా అలాంటి అవకాశం ఉంటే ఇప్పుడు ఎవరైతే ఎన్నున్నర సంవత్సరాలు మరి జగన్మోహన్ రెడ్డి వచ్చింది అనేక బాధలు వాళ్ళందరూ పెట్టాడు, కేసీ పెట్టారు, ఆర్థికంగా దెబ్బతీసాడు. మళ్ళా కదా అచ్చెన్నాయుడు గారిని అదేవిధంగా పెద్ద పెద్ద నాయకులు కూడా అయ్యన్న పాత్ర గారిని అక్కడ మన మనిషి గారి మీద కూడా ఎస్సీఎస్టీ చెట్టారు. మా ఊళ్ళో తిరిగితే ఈలాడే లేదు, చంద్రబాబు చెట్టారు, లోకేష్ని చెట్టారు. ఏదేమైనప్పుడు కూడా నేను మన అచ్చెన్నాయుడు గారి పిల్లలు కూడా నేను ఏదైనా ఒక సంవత్సరానికి జరిగి ఓమెన్ తీసుకున్నాడు. కాబట్టి మీరు బాధ్యతగా ఎవరెవరు ఎవరుతోంటే ఒక్కోటి ఇంట్లో ఉంటుంది. మీ ఊరు మీ ఊరితో మాట్లాడలేదు, మా ఊరు నన్నే మా ఊరితో మాట్లాడలేదు. ఎందుకంటే లోక రాజకీయం పక్క ఊరితో మాట్లాడతారు. ట్రాక్టర్ తెలిసిపోయింది ముందు తెలియదు స్పీడ్గా ఉండడం నాకు ముందే పోవడం పడితే నేనాయకులు ఉండకపోతుండీ సెకండ్ ఇయర్ అందరూ తెలిసింది. అమ్మ మీ గ్రామం పెట్టి అక్కడ పరిస్థితి పెట్టి ఏ విధంగా పోవడం మీరు ఆలోచించుకోవాలి. దాని మీద కూడా ఈ పండుగ రేలో దృష్టి పెట్టండి. ఒక సంవత్సరం ముందు వచ్చేస్తే ఎలక్షన్ ఎటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరం ముందు వచ్చేస్తే ఇంకా మనకి ఆరు నెలలు ఒక టైం సంవత్సరం ముందు నుంచి మనం తప్పు మొదలెట్టవలసిందే. జగన్ మనం బలపడిపోతాం, జగన్ పోతున్నాడు, కాకి బలపడతాం, మోడీ ఒక సంవత్సరం ముందు పోతున్నాడు. అందుకు మనం కూడా సంవత్సరం ముందే లెక్కేసుకోండి. ఇంకా రెండున్నర సంవత్సరం దానికోవచ్చు, సంవత్సరంలో ఎలక్షన్ వచ్చేస్తాయి. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.